So, Brussels is a later hosting Yashwani and Sudhir Nicheran. Ki vachestu naru get up scene oram with order Ram Prasad. Side, please. We are the local. Side, please. Local boys here. సుధీర్ దగ్గర నుంచి రెండు పాయింట్లు తీసుకుని తర్వాత యశ్వంత్ దగ్గరికి వెళ్తాను. పంజా యశ్వంత్ తీసుకుని లాస్ట్ అనర్జీ. సో యశ్వంత్ దగ్గర మన ఉన్నాడు కదా సంకేత్. సంకేత్ కాదు సంకేత్. సంకేత్ కొరియోగ్రఫీ అంటే డాన్స్ నేర్పించినప్పుడు ఎలా ఉంటుంది ఇద్దరు మధ్యలో అని ఒకసారి చూద్దాం. నేను సంకేత్ వాడు కాలేజ్. అన్న స్టెప్ బాగుందా ట్రై చేయాలి ఎప్పుడన్నా అదే చెల్లె బాగుందా సంకేత్ అసార్ అసార్ రేపు ఫైనల్స్ వచ్చినాయి మంచి పోటీ ఉంది కొత్తగా కొరియోగ్రఫీ ఏం చేయండి సార్ అంటే చూసారు కదా అవతల వాళ్ళు ఈ కాల్ తీసి పైన నడుతున్నారు ఈ కాల్ తీసి కింద నడుతున్నారు ఒక పని చేయి నడ తీసుకెళ్ళి ఇలా పైకి రావాలి సూపర్ ఒకసారి తెచ్చి చూపించండి సార్ తలం పట్టి తైలం కట్టి దాంట్లో ఏంటి తల మీద ఆగిపోతారు కదా ఈ తలనే వాడి తలను అడిగి తీసుకొని తైలం పట్టి తలం ఇప్పుడు ఇప్పుడు తల అట్టే తీసి ఇటు పెట్టాడు మధ్య టొరెట్ వస్తే ఏం చేస్తారు సార్ భుజం వేసుకొని వెళ్ళాం అనమాట చెప్పండి సార్ కొత్త స్టెప్ ఏం చేయండి సార్ రెడీ కొత్త స్టెప్ రెడీ ఓ ఎస్ సార్ అమ్మో ఇప్పుడా అమ్మో ఇప్పుడా సంకేత్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ లో ఉండు ఓకే కాలంలో పెట్టు సరిగ్గా చెయ్యి సరిగ్గా సరిగ్గా చెయ్యి మ్యాజిక్ ఇచ్చే నీ తన కూడా చెయ్యి మ్యాజిక్ స్టెప్పు జరుగు 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 ఇప్పుడు నీ తన కూడా చెయ్యి సూపర్ సూపర్ రెడీ ఇప్పుడు చూడు రెడీ ఇప్పుడు నువ్వు కొట్టకుండా చేయి సూపర్ 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 ఇవి వేయకుండా కొత్త స్టెప్లు అద్దా కొత్త స్టెప్ ఓకే సార్ ఈ లెవెల్ ఫైనల్స్ అయిపోతాయి సార్ ఈ లెవెల్ ఫైనల్స్ అయిపోతాయి సార్ స్లో మోషన్ అంటే మామూలు ఉండదు తెలుసా ఓకే రెడీ ఇదిగో అబ్బాయి టాయిలెట్ వస్తుంది టాయిలెట్ పోసుకొని రెడీ స్టెప్ లో దానికంటే ముందు లవర్ దగ్గర ఫ్లవర్ ఇస్తున్నాడు ఆయన చేస్తున్నాడు టాయిలెట్ కదా మొత్తం కలిపి చేస్తున్నాడు రెడీ ప్యాంట్ విడిపేస్తాను సార్ ప్యాంట్ విడిపేస్తాను అండ్ నెక్స్ట్ పెళ్ళైంది పెళ్ళైన తర్వాత మనోడు ఎలాగో స్లో మోషన్ లో నెంబర్ వన్ కాబట్టి పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్ కూడా స్లో మోషన్ నేర్పేశాడు సో స్లో మోషన్ ఇంట్లో ఎలా ఉంది ఆ ప్రభావం ఎలా ఉంది చూద్దాం రెడీ వైఫ్ వచ్చి కాఫీ తీసుకొస్తుంది పడుకున్నాడు పొద్దున్న లేచేటప్పుడు ఆ స్లో మోషన్ ఎలా ఉంది పరిస్థితి అలా ఆవిడ రాత్రి ఉండే ట్రై చేసింది కాలేడు ఇంకా అవ్వలేదు కాలు రాలే
గుడ్ మార్నింగ్ అండి. ఏమైంది? అదే రాత్రి కాలద్దాం పడుకున్నా వదిలేసరికి ఇప్పుడు అయింది. ఇలా అయితే మన టర్న్ చేసిన తర్వాత సో ఇలా ఉంటుంది అనమాట. యశ్వంత్ సుధీర్ విషయానికి వెళ్తే ఆ మంచుర్ గురించి ఏం చెప్పాలి, ఏ మంచి అని చెప్పాలి, ఏ మంచి? మనం చాలా ఈ ఫ్యామిలీ ప్రోగ్రామ్ చూస్తున్నాం కదా, గొడవలు అయింది విడిపోయిన తర్వాత ఒక జడ్జి వస్తారు, ఆ ఫ్యామిలీ వచ్చి మాట్లాడతారు కదా, మీ ఇద్దరిని కలపడం కోసం ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని. సో దీన్ని ఫన్నీగా మనం తీసుకుంటే ఎలా ఉంటుందో. యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టారంటే మామూలుగా స్టూడియోలో పెట్టాలి, వీడి కోసం మాత్రం గచ్చిబౌలి స్టేడియంలో పెట్టారు. చుట్టూ అమ్మాయిలే. సుధీర్ గారు ఎవరండి? మేము చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరిని ఎక్కడెక్కడ చూసారు తెలియదు సార్ నిజంగా నాకు. ఏంటి ఇప్పుడు నేను అందరికి తీర్పు చెప్పాలా? అవును సార్. ఇది అందరు నీ కాదా? ఇక్కడ రంజితో 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 అమ్మో 15 మంది లేసా సార్? నల్గొండ నల్గొండ రంజిత నల్గొండ అమ్మో ముగ్గురు లేసా సార్? కాదు కాదు శివాలయం వీధి దగ్గర రంజిత ముగ్గురు 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 అంటే వీధి వీధికి ఇంత చేస్తే ఎంతమంది వచ్చారు సార్? ఇంతకి ప్రాబ్లం ఏంటమ్మా రమ్య చెప్పు. నన్ను ఒకరోజు చూసారండి. ఒకరోజు చూసాడు అదే పెద్ద కూర్చో. నువ్వు చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి? నన్ను 2 నిమిషాలు చూసారండి. అయిపోయాడు కూర్చో అయిపోయాడు కూర్చో. సో ఈయన పెట్టుకుంటే అది చేసుకోవచ్చు ప్రోగ్రామ్. ఇదంతా జస్ట్ ఫర్ కలిపితమే. వాడు బేసిక్ గా చెప్పాలంటే వాడుకున్న ఫేమ్ కి వాడు బిహేవియర్ కి గచ్చిబౌలి సరిపోతుంది. 2 గచ్చిబౌలి ఉండాలండి. ఓకే యశ్వంత్ నువ్వు ఫస్ట్ భయపడ అనమాట రోస్ట్ అంటే ఏమో అని. బట్ ఐ ఎంజాయ్డ్ అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్.